దేశంలో మొబైల్ విప్లవం జోరు మీదుంది. ఎవరి చేతిలో చూసినా ఒకటో రెండో మొబైల్ ఫోన్స్. జియో దెబ్బకు ఇంటర్నెట్ ఇంటింటికి చేరిపోయింది. ఫోన్ చూసుకోకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. అయితే సోషల్ మీడియాలో చెలిరేగిపోతున్న ఓ వార్త మొబైల్ యూజర్స్ అందరినీ షాక్ ఇచ్చి షేక్ చేస్తోంది. మీ మొబైల్ నెంబర్లని 10 అన్న సంగతి కూడా మీకు తెలీదా అన్న డౌటా? అవును, ఇంతవరకు 10. కానీ ఇకపై 10 నెంబర్లు మాత్రమే నొక్కితే ఫోన్ కలవదు. మీరెంత ట్రై చేసినా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా 10 నెంబర్ల ఫోన్ మాత్రం కలవనే కలవదు. ఆధార్తో లింక్ చేసినా ఫోన్ పనిచేయదు. ఇకపై 10 నెంబర్లకు బదులు 13 నెంబర్లు కొట్టాల్సిందే. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఫోన్ నెంబర్లు మారిపోతున్నాయి. 10 నెంబర్ల స్థానంలో కొత్తగా 13 నెంబర్ల సిరీస్ మొదలవబోతోంది. ఇప్పటికే కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లిపోయాయి. అన్ని కంపెనీలు నెంబర్లను మార్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. జులై 1 నుంచి కొత్త సిమ్లు 13 నెంబర్లతోనే రాబోతున్నాయి. ఇదంతా సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ప్రచారం, జనాన్ని టెన్షన్ పెడుతున్న వ్యవహారం. ఏరీ కోరి ఎంచుకున్న నెంబర్కు ఇప్పుడు మరో 3 అంకెలు చేరితే ఎలా అంటూ కొంతమంది టెన్షన్ పడుతుంటే, 13 అంకెలు పెట్టాల్సిన అవసరం ఏంటంటూ మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, మరెన్నో అనుమానాలు జనం మెదళ్లను తొలిచివేస్తున్నాయి. పాత నెంబర్ల సంగతేంటి? పాత నెంబర్లకు కొత్తగా చేరే సంఖ్యలేంటి? దేశమంతా ఒకేలా నెంబర్లు మార్చుతారా? ఆపరేటర్ ఆపరేటర్కు నెంబర్లు మారతాయా? మళ్ళీ మనం కొత్త సిమ్లు తీసుకోవాల్సిందేనా? 13 నెంబర్లకు మారకపోతే మన సిమ్ బ్లాక్ అవుతుందా? ఎవరికీ తెలియకుండా ఈ నిర్ణయాన్ని కేంద్రం ఎలా తీసుకుంది? అసలు 10 నెంబర్లకు బదులు 13 నెంబర్లు ఎందుకు వస్తున్నాయి? సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో నిజమెంత? నిజంగానే మొబైల్ నెంబర్స్ మారుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా నిజమే. కాకపోతే చిన్న కరెక్షన్, కేవలం M2M సిమ్లకు మాత్రమే ఈ నెంబర్లు మార్చాలని డిసైడ్ అయింది సర్కార్. అసలు M2M సిమ్ల కథేంటో ఇప్పుడు చూద్దాం. దేశంలో ఫోన్లు పెరిగిపోతున్నాయి. కేవలం జనం మాట్లాడుకోవడం కోసమే కాదు, మరెన్నో రకాలుగా మొబైల్ నెంబర్లు వాడకం పెరిగిపోయింది. కమ్యూనికేషన్స్ తో పాటు రిమోట్ కంట్రోలింగ్ కోసము మొబైల్ నెంబర్లే ఆధారమవుతున్నాయి. దుకాణాలు ఉపయోగిస్తున్న కార్డ్ స్వైపింగ్ మిషన్లు, ఇళ్లలో ఉపయోగించే ఆటోమేటిక్ లాకింగ్ డోర్లు, సీసీ కెమెరాలకు అనుసంధానమైన నెంబర్లు, ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు, వాహనాల ట్రాకింగ్ పరికరాలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ లాంటి ఎన్నో అంశాల్లో మొబైల్ సిమ్ కార్డులే కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో మిషన్ల మధ్య సమాచార మార్పిడి జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తును సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో ఈ సిమ్ కార్డ్సే క్రియాశీలకం కాబోతున్నాయి. మనుషుల వాడకం కన్నా పరికరాల్లో వాడడానికే సిమ్లకు డిమాండ్ పెరగొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వీటిని సెక్యూరిటీ కోసం, ప్రత్యేకంగా గుర్తించడం కోసం ఇకపై 13 అంకెల సంఖ్యను కేటాయించాలని డిసైడ్ చేస్తుంది. ఇప్పటికే దేశంలో మొబైల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. డిసెంబర్ నాటికే దేశంలో జీఎస్ఎం సబ్స్క్రైబర్ల సంఖ్య 98 కోట్లు దాటేసింది. మరో 2-3 నెలల్లో 100 కోట్లను చేరుతుందని అంచనా. డిజిటలైజేషన్ ఊపందుకునే కొద్దీ వైర్లెస్ డివైజెస్ లో మొబైల్ నెంబర్ల వాడకం పెరగనుంది. అందుకే M2M కమ్యూనికేషన్స్ ఉపయోగించే నెంబర్లను 1 జూలై నుంచి 13 అంకెల సంఖ్యకు మార్చనుంది. ఇప్పటికే ఉపయోగిస్తున్న నెంబర్లను 1 అక్టోబర్ నుంచి 13 అంకెలకు మార్చాలంటూ ఆదేశించింది కేంద్ర టెలికాం శాఖ. దీనికి తగ్గట్టే బీఎస్ఎన్ఎల్ తన టెక్నికల్ సరఫరాదారులకు 13 అంకెల సంఖ్యను తగ్గట్లుగా కోడ్ను మార్చుకోవాలని సూచించింది. మిగిలిన సంస్థలు అదే బాటలో ఉన్నాయి.
కేంద్రం నిర్ణయంతో ఇప్పటికిప్పుడు మన ఫోన్ నెంబర్లకు వచ్చిన ముప్పేమీ లేదు. మన నెంబర్లు ప్రస్తుతానికి 10 అంకెలకే పరిమితం కానున్నాయి. అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో సగం మాత్రమే నిజం. సో మొబైల్ ఫోన్లు వాడుతున్న వారికి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నమాట.